చంద్రబాబు తన స్టైల్ మార్చారు. నన్ను నమ్మండి, ఏది నేను సంక్షేమ పథకాలు ఇస్తాను, సూపర్ సిక్స్ పథకాలు ఇస్తాను, మీకు అందరికీ ఇన్ని డబ్బులు ఇస్తాను, మీకు ఈ కార్యక్రమాలు చేస్తాను, మీ అందరికీ తలా 15,000 రూపాయలు చెప్పు డబ్బులు వేస్తాను, ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 రూపాయలు వేస్తాను, ఇవన్నీ ఒక ఎత్తు చెప్తూనే ఉన్నారు. రెండో పక్కన తనని నమ్ముతారో నమ్మరో అన్నటువంటి అనుమానం ఆయనకుంది. అందుకే తాజాగా నన్ను నమ్మండి అనే పాయింట్ 2014లో చెప్పి వచ్చారు. అప్పుడు జరిగింది ఏంటంటే 2014లో అప్పుడు 10 ఏళ్ళు గ్యాప్ వచ్చేటప్పటికి నేను మారాను నన్ను నమ్మండి అన్నప్పుడు ఆయనకి ప్రయోజనమైంది. ఇదఫా అందుకే నన్ను నమ్మండి అని కాకుండా పవన్ని నమ్మండి, మోడీని నమ్మండి, జగన్ని నమ్మద్దు. జగన్ని నమ్మద్దు, అతను విధ్వంసకారుడు. మోడీని నమ్మండి, మీ అందరి కోసం తపన పడుతున్నాడని. పవన్ని నమ్మండి, ఆ మూడు చూసి నాకు ఓటేయండి, తెలుగుదేశం కూటమికి ఓటేయండి. ఇది చంద్రబాబు గారి స్టైల్ చేంజ్. ఇది ప్రజలు దగ్గరికి అద్భుతమైనటువంటి కొత్త ఫార్ములాతో తీసుకెళ్తున్నారు. ఏ మేరకు ప్రయోజనం జరుగుతుందో చూడాలి.